ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారమగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మనలను నింపును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక అని. ప్రియులారా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మన ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మనలను పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. అపోస్తులుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు ఆత్మ వలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక అని. సహోదరి సహోదరులారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడయ్యున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎల్లవేళలా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎల్లప్పుడూ నీ సమాధానము మా హృదయములలో ఏలులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.